కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్డు నాగల చెరువు కట్ట వద్ద వెలిసిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి అయ్యప్ప స్వామి మండల పూజా కార్యక్రమాన్ని గురుస్వామి రాగిమాను ప్రతాప్ కుమార్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైభవోపేతంగా అయ్యప్ప స్వామి మండల పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నెల రోజులుగా అయ్యప్ప మాలధార భక్తులకు భిక్ష ఏర్పాటు చేసి దీక్షలు చివరి రోజు కావటంతో అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. విద్యుత్ దీపాలు, పూల అలంకరణలతో ఆలయాన్ని తేజోమయంగా తీర్చిదిద్దారు. ఈ మండల పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి హాజరై మండల పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మండల పూజ కార్యక్రమం ఇక్కడ బాగా పెద్ద ఎత్తున రాగిమాని ప్రతాప్ కుమార్ ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ అయ్యప్ప భక్తులంతా కూడా ఉత్సాహంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకున్నాం. మరి ఈయన గత చాలా కాలం నుంచి కూడా బద్వేలు టౌన్లో పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులకు ఒక స్థానం ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు నిర్వహించడం, మరి నవంబర్ 16న మొదలుపెట్టి ఈరోజు డిసెంబర్ 26వ తేదీ దాదాపుగా 41 రోజులు మండలమంతా పూర్తి చేసి ఈ లాస్ట్ రోజున ఈ పూజా కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈయన ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ బద్వేలులో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులకు అందరికీ కూడా మంచి ఈ దీవెనలు అయ్యప్ప దీవెనలు అందించి ఇక్కడ ఇంకా ఒక గుడి కూడా నిర్మాణం ఏర్పాటు చేయదలిచి ప్రాసెస్లో ఉన్నారు. మరి దీని అంతటికి కూడా పెద్దలు ఎంపీ గారి ఆశీస్సులు, మరియు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారి ఆశీస్సులు, మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా ఉంటాయని, మరి అధికారుల ఆశీస్సులు కూడా ఉంటాయని, మీరు ఇంకా ముందుకు పోవాలని బాగా పెద్ద ఎత్తున మీ అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ అయ్యప్ప దేవాలయానికి మీ సహాయ సహకారాలు అందించి ఇంకా రాబోయే రోజుల్లో మనం ఇంకా బద్వేలులో ఉన్నటువంటి ప్రజానీకానికి ఇంకా కొంతమంది అయ్యప్ప భక్తులుగా చేసి మనమంతా కొండకపోయేదానికి కూడా మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని మీ అందరినీ కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన మీ అందరికీ, అయ్యప్ప భక్తులందరికీ, అలాగే రాగిమాని ప్రతాప్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత.